మన తెలుగు టీవీ ప్రేక్షకులకు నమస్కారం. ఆరోగ్య సంజీవని కార్యక్రమానికి స్వాగతం. కంటి సమస్యలు అనేకంగా ఉంటాయి, బట్ ఏ సమస్యకి ఏది కారణమని ఒక్కొక్కసారి కనుక్కోలేని పరిస్థితిలో ఉంటాం. ముఖ్యంగా కంటి జబ్బులు వచ్చినప్పుడు వెంటనే డాక్టర్ని సంప్రదించడం అతి ప్రధానమైన విషయం. మరి షుగర్ పేషెంట్లకు వచ్చే కంటి జబ్బులు ఎలా ఉంటాయి, వాటికి సంబంధించిన చికిత్స ఏ విధంగా ఉంటుంది, ఒంట్లో షుగర్ ఉన్నప్పుడు కంటిలో సమస్యలు చాలా వస్తాయి అన్నది మనకు అందరికి తెలిసిన విషయమే. ఆ సమస్యలు ఏంటి, దానికి సంబంధించిన చికిత్సలు ఏంటి అనే విషయాన్ని మనము డాక్టర్ మాల్యవంతం జయప్రకాష్ గారు, వీరు సుదీర్ఘమైన విశేషమైన అనుభవం గల కంటి వైద్య నిపుణులు, మరి వారిని అడిగి వారిని స్టూడియోకి ఆహ్వానించి ఈ విషయాల గురించి మనం చర్చిద్దాం. నమస్కారం అండి జయప్రకాష్. నమస్కారం. మరి ముఖ్యంగా సార్, మనకు షుగర్ పేషెంట్ల గురించి మనం మాట్లాడితే డయాబెటిక్ రెటినోపతి అంటారు, అంటే షుగర్ పేషెంట్లకు వచ్చే కంటి జబ్బుల గురించి మనం మాట్లాడతాం సార్. మరి ఎలాంటి సమస్యలు వస్తాయి, అసలు షుగర్ వచ్చిన వెంటనే కంటి పరీక్షలు ఎప్పుడు చేయించుకోవాలి? కన్నులోని భాగాలను గురించి మొదలు తెలుసుకుందాం. కన్నుకు రెప్పలు, నల్లగుడ్డు, తెల్లగుడ్డు, కంటి లోపల లెన్స్, దాని కింద రెటీనా అని ఉంటుంది అన్నమాట. ఈ షుగర్ వల్ల కంటికి ఇన్ఫెక్షన్ రావడము, నల్లగుడ్డుకి ఇన్ఫెక్షన్ రావడము, అంతేకాకుండా కంటిలో ఉన్నటువంటి లెన్స్కు క్యాట్రాక్ట్ రావడం కూడా పాసిబిలిటీస్ చాలా ఎక్కువ ఉన్నాయి. దీన్ని డయాబెటిక్ క్యాట్రాక్ట్ అంటారు. తర్వాత లోపల ఉన్నటువంటి రెటీనా. రెటీనా అనేది ఏమి అని చెప్పాలంటే, రెటీనా అనేది మనము చూసినటువంటి ఒక ఆబ్జెక్ట్ను లేదా వస్తువును మన బ్రెయిన్కి చూసి ఇది పంపించి ఇది రాయి, ఇది చెట్టు అని డిసైడ్ చేయగలిగినటువంటి న్యూరో ఫైబ్రాటిక్ లేయర్ అంటారన్నమాట. ఆ నరం మనకు వీడియో కెమెరాల్లో వెనకల ఉన్నటువంటి వీడియో టేప్ ఎలాగనో ఈ రెటీనా కూడా అలాగనే. ఈ రెటీనాకు మామూలుగా అన్ని శరీరంలో అన్ని భాగాల మాదిరిగానే దీనికి కూడా రక్త ప్రసరణం ఉంటుంది. శరీరంలో రక్త ప్రసరణం లేని అంగాలు ఒక నల్లగుడ్డు మాత్రమే. సో నల్లగుడ్డుకు రక్త ప్రసరణం ఉండదు, కానీ రెటీనా అన్ని భాగాలకు రక్త ప్రసరణం వస్తుంది. ఈ రక్త ప్రసరణం రెటీనల్ ఆర్టరీ నుంచి చుట్టూ వెళుతూ ఉంటుంది. షుగర్ ఎప్పుడు, చక్కెర వ్యాధిని ఎప్పుడు కంట్రోల్ చేసుకోకుండా ఉంటారు. ఈ చక్కెర వ్యాధి కొద్దిగా ఒక నాలుగైదేండ్లు తర్వాత ఇన్ఫెక్షన్స్ అన్నిటికీ రావడం అన్నిటికీ తెలుసు మీకు అందరికీ. చిన్న ఇంజురీ జరిగినా కూడా దానికి ఇన్ఫెక్షన్ వచ్చి కన్ను కాలుకు దెబ్బ తగిలినా కాళ్ళు తీసేసిన అకేషన్స్ చాలా ఉన్నాయి. అదేవిధంగా చక్కెర పెరిగిపోవడం వలన నాలుగైదేండ్ల తర్వాత కంటిలో ఉన్నటువంటి రెటీనాలో ఉన్నటువంటి రక్తనాళాల్లో సమస్య వస్తుంది. ఈ రక్తనాళాల్లో సమస్య వచ్చినప్పుడు దాన్ని కూడా మైల్డ్, మోడరేట్, సివియర్ అని మూడు రకాలుగా, వెరీ సివియర్ నాలుగు రకాలుగా మనము నిర్ధారించుకోవచ్చు. మైల్డ్ ఉన్నప్పుడు కొద్దిగా రక్తనాళాలు లావు కావడము, కొద్దిగా నరాలు బుగ్గలేయడము, నరం యొక్క లాస్ట్లో అన్యూరిజం అంటారు, చిన్న బుగ్గ మాదిరి లేస్తుంది. తర్వాత కొద్ది రోజుల తర్వాత ఒక చిన్న బుగ్గ పగులుతుంది, పగిలి కంటి లోపల రక్తం చేరుతుంది అన్నమాట. ఇంకా కొద్ది రోజుల తర్వాత మనం మ్యాక్యులా అంటాం. మ్యాక్యులా అనగా మనము చూసేటువంటి మెయిన్ ఇంపార్టెంట్ ఫోకసింగ్ పాయింట్ దాన్ని మ్యాక్యులా అంటారు. ఈ మ్యాక్యులా చుట్టూ ఉన్నటువంటి నరాలు బుగ్గలేస్తాయి. ఆ బుగ్గ దాన్ని మైక్రో అన్యూరిజమ్స్ అంటారు. అవి చిన్న చిన్న పగిలి బ్లీడింగ్ అయ్యేదానికి అవసరమవుతుంది. పెద్ద రక్తనాళం పగిలిందంటే కంటిలో అంతా రక్తం వస్తుంది అన్నమాట. కాబట్టి షుగర్ ఉన్నటువంటి వాళ్ళు ప్రతి సంవత్సరానికి ఒకసారి రెటినల్ పరీక్షలు చేయించుకుంటే, ఈ మొట్టమొదటిలోనే సపోజ్ ఫలాని చోట రక్తనాళము బుగ్గ ఉంది, రక్తనాళంలో కొద్దిగా నీరసంగా ఉంది, రక్తనాళం కొంచెం వీక్గా ఉంది, అప్పుడు దానికి లేజర్ ట్రీట్మెంట్ చేసి పర్మనెంట్గా
ఆ జబ్బు రాకుండా ఆ ఏరియాకు జబ్బు రాకుండా చేయొచ్చు. కాబట్టి చక్రవ్యాధి ఉన్నటువంటి వాళ్ళు అశ్రద్ధ చేయకుండా ఈ అప్పుడప్పుడు కళ్ళు రెటీనా పరీక్ష చేసుకోవాల్సిందిగా మనవి. ముఖ్యంగా అలాగా వదిలేస్తే రక్తనాళం పెద్ద రక్తనాళం పగిలిందంటే మొత్తం కన్నంతా రక్తం అయిపోతుంది, అప్పుడు చూపు అస్సలు కనపడదు. అప్పుడు కూడా భయపడాల్సిన పని లేదు, ఇమీడియట్గా చెక్ చేయించుకుంటే దాన్ని క్లీన్ చేసేసి రక్తం క్లీన్ చేసి ఆ ఉన్నటువంటి రక్తనాళాన్ని లేజర్తో స్టాప్ చేసి దాన్ని నయం చేసేదానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. కాబట్టి ఈ కార్యక్రమం ద్వారా విన్నవించడం ఏమంటే చక్కెర వ్యాధి ఉన్నటువంటి వాళ్ళు ముఖ్యంగా 4-5 ఏండ్లు తర్వాత ప్రతి సంవత్సరం కళ్ళు రెటీనా పరీక్ష చేసుకొని బాగుంది అని సంతోషపడాలి. ఏమి లేదని బాధపడదు. చాలామంది టెస్ట్ చేసినాక ఏం లేదు కదా సార్ నాకని బాధపడతారు. కాదు, అలా కాకుండా టెస్ట్ చేసి నార్మల్గా అనిపించుకుంటూ ఉంటే లైఫ్ లాంగ్ ఏ ప్రాబ్లం లేకుండా ఉంటుంది. అంతేకాకుండా చక్కెర వ్యాధి ఉన్నటువంటి వాళ్ళు ఏం తినాలా ఏం తినకూడదు అనేటువంటి జాగ్రత్తలు చాలా జాగ్రత్తగా ఉండాలి. కొంతమంది మనకు ఏమి తినాలా అనేది ఆరోగ్యంలో ఇన్ని క్యాలరీస్ ప్రకారంగా నిర్ధారించబడుతుంది. నేనేమి తినలేదు సార్, 200 గ్రాములు జీడిపప్పు మాత్రం తిన్నాను ఈరోజు అంటాడు. 200 గ్రాముల జీడిపప్పు దగ్గర 2000 కేలరీస్ అవుతుంది. అంటే మనిషికి అలౌడ్ క్యాలరీస్ ఓన్లీ 1200 పర్ డే, 1200 నుంచి 1500 వాళ్ళు చేసే కార్యక్రమాన్ని బట్టి. సో కాబట్టి కొన్ని ఎక్కువ క్యాలరీస్ ఉన్నటువంటి ఆహార పదార్థాలను అవాయిడ్ చేసి వాళ్ళు వాళ్ళ డైటీషియన్ ప్రకారం ఏ ఆరోగ్యంగా తీసుకుని ఏ క్యాలరీస్ ఎంత తీసుకుంటే ఆ డయాబెటీస్ అనేది దగ్గరకే రాదు. డయాబెటీస్ అనేది చాలా సులభంగా కంట్రోల్ చేసుకోవచ్చు. అంతేకాకుండా ఒకవేళ మా డైట్తో తగ్గలేదనుకోండి మాత్రలు వాడుకోవచ్చు. మాత్రలతో తగ్గలేదనుకోండి ఇన్సులిన్ ఇంజెక్షన్స్ ఉన్నాయి. ఇన్సులిన్ ఇంజెక్షన్స్ వల్ల ఇన్సులిన్ వేసుకోవచ్చు. ఇప్పుడు ఇంకొక కొత్త సిస్టమ్ కూడా వచ్చింది, ఎంత షుగర్ ఉంది ఎంత షుగర్ లేదు మాకేం తెలియడం లేదు సార్, 2 నెలలకోసారి చూసుకున్నాం 3 నెలలకోసారి చూసుకున్నాము, అప్పుడు నార్మల్గా ఉంది ఇప్పుడు 300 ఉంది, ఇది ఎట్లా అంటే ఒకటి ఇప్పుడు కంప్యూటరైజ్ స్ట్రిప్పులు వచ్చినాయి, చేతికి తగిలిచ్చేస్తారు, 4-5 వేలు ఎంతో ఛార్జ్ చేస్తారు. 15 రోజులు ప్రతి నిమిషం ప్రతి గంటకు బ్లడ్ షుగర్ రీడింగ్ చూసి 15 రోజుల తర్వాత మనకు కంప్యూటర్ ప్రింట్అవుట్ ఇస్తారనమాట. ఎప్పుడు కంప్యూటర్ ప్రింట్అవుట్ ఇస్తారో నిన్న ఒకతనుకు అంతా అన్ని టైంలో బాగుంది కానీ ఫాస్టింగ్ మాత్రం 180-190 ఉంటుంది. ఎందువల్ల అని ఆలోచిస్తే రాత్రి 12 గంటలకు దండిగా ఆహారం తీసుకుని ఇంకా కావాల్సిన ఈ మామూలుగా ఈ లిక్కర్ అలవాటు ఉంటుంది కదా దాంతోపాటు ఎక్కువ ఫుడ్ అవన్నీ తీసుకున్నాం సార్ అందువల్ల అన్నారు. సో ఆ టైంలో దాన్ని బట్టి ఆలోచన చేసింది ఏమంటే మార్నింగ్ అవర్స్లో ఎర్లీ మార్నింగ్ ఫాస్టింగ్ ఎక్కువ ఉంది కాబట్టి 10 గంటల లోపలే భోంచేయాలా, 9, 9:30, 10 లోపల భోంచేసేస్తే కరెక్ట్గా ఫుడ్ తీసుకుంటే ఏమి డైట్ మందులు లేకుండానే కంట్రోల్ అయినటువంటి షుగర్ పేషెంట్స్ చాలామంది ఉన్నారు. కాబట్టి ఈ విధమైన శ్రద్ధలు తీసుకుని వాళ్ళ బ్లడ్ షుగర్ కంట్రోల్ చేసుకుని రెటీనా ఎగ్జామిన్ చేసుకుంటే ఉత్తరత్తర ప్రాబ్లమ్స్ లేకుండా ఉంటుందని మనవి.